దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో బలోపేతం కావటంపై ఫోకస్ చేశారు. దీనికోసం పార్టీలో ప్రముఖులతో పాటు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. దీంతో పాలనతో పాటు ఇతర రాష్ట్రాల్లో పార్టీ నిర్మాణం కోసం బిజీ అయ్యారు మంత్రులు. భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ రాష్ట్రాలపై దృష్టి సారించారు. పార్టీ విస్తరణ ప్రణాళికలు రూపొందించిన ఆయన వాటిని అమలు చేయడంపై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో సీఎంలతో పాటు అక్కడి పార్టీల అధ్యక్షులతో కేసీఆర్ స్వయంగా చర్చలు జరిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న కేసీఆర్ రైతు సంఘాలు, సామాజిక సంఘాలు, జర్నలిస్టు సంఘాలతో కూడా చర్చలు జరిపారు. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం బీఆర్ఎస్ నేతలను, తెలంగాణ మంత్రులను రంగంలోకి దింపారు కేసీఆర్. ఎలక్షన్ టైం దగ్గర పడుతుండటంతో పాలన, నియోజకవర్గాల్లో పార్టీని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు కేసీఆర్. ఇప్పుడు రాష్ట్రాల్లో విస్తరణ బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. మహారాష్ట్రకు ఇంద్రకరణ్ రెడ్డి, కర్ణాటకకు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్కు ప్రశాంత్ రెడ్డిని, ఆంధ్రప్రదేశ్కు పువ్వాడ అజయ్కి బీఆర్ఎస్ విస్తరణ పనులను అప్పగించారు. మరికొన్ని దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను కూడా కొందరు సీనియర్లకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర నాందేడ్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభ సక్సెస్ అయింది. అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో చేరికలను, బహిరంగ సభలను నిర్వహించేందుకు కేసీఆర్ ప్లాన్ రెడీ చేశారు. ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించే బాధ్యతలను మరికొందరు మంత్రులకు, ముఖ్య నేతలకు అప్పగించినట్టు తెలుస్తోంది. పాలన విషయంలో బాధ్యతగా ఉంటూనే జాగ్రత్తగా పనిచేయాలని సీఎం కేసీఆర్ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. దీంతో తమ శాఖల్లో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తూనే జిల్లాల్లో, నియోజకవర్గాల్లో మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఈసారి మళ్లీ గెలిచి హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో గెలవడంతో పాటు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ జెండా ఎగురవేసే లక్ష్యంతో తమకు అప్పగించిన బాధ్యతలను ఉత్సాహంగా నెరవేర్చే పనిలో పడ్డారు మంత్రులు.